హాయ్ ఫ్రెండ్స్, మనకి జవహర్ నవోదయ హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకవేళ దానికి మరి అడ్మిట్ కార్డ్స్కి కావాలంటే మనకు అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కావాలి. కొంతమంది ఈ అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఆ నెంబరు అది మాకు తెలియట్లేదు, అది మిస్ అయింది అప్లికేషన్ ఫాము అని అంటున్నారు అప్లై చేసినప్పటిది. ఒకవేళ అది మిస్ అయినా కూడా నో ప్రాబ్లం, దానికి మనం ఆ యొక్క అప్లికేషన్ మన యొక్క స్టూడెంట్ లేదా మన పిల్లవాడి యొక్క అప్లికేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళేసి నవోదయ .gov.in అని కొడితే దానికి ఇప్పుడు ఇలా ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఆల్రెడీ నేను కొట్టున్నాను నవోదయ .gov.in. దాన్ని సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడ దాని మీద సెర్చ్ చేశాను, ఇలా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వస్తే మళ్ళీ మనకు క్లిక్ చేసాము, ఆల్రెడీ నవోదయ సమితి మనకు ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్లీజ్ చెక్ హెయిర్ ఫర్ డౌన్లోడింగ్ ది అడ్మిట్ కార్డ్ ఫర్ 6th జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2022 షెడ్యూల్ ఆన్ 30th April ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్, మనకి హాల్ టికెట్ కావాలి అప్లికేషన్ నెంబర్ తెలిసుంటే ఆ ఫస్ట్ది క్లిక్ హెయిర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేది మీద క్లిక్ చేస్తే మనం మన యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొడితే అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ మిస్ అయింది కాబట్టి అంటే దానికి క్లిక్ హెయిర్ టు ప్రింట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. తర్వాత ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద మూడో దాని మీద క్లిక్ చేయండి. ఫైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ తెలియదు కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. నేనైతే క్లిక్ చేశాను. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ క్యాండిడేట్ డీటెయిల్ ఎంటర్డ్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్. ఇప్పుడు క్యాండిడేట్ నేమ్, పిల్లవాడి యొక్క పేరు, అప్లికేషన్లో మనం ఎలా ఫిలప్ చేసామో అలాగే ఇప్పుడు చేద్దాము. ఇప్పుడు మామూలుగా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి, వై ఎర్రగోటి వెంకట ప్రణీత్ రెడ్డి. మనం చూడండి, ఎర్రగోటి వెంకట ప్రణీత్ రెడ్డి వచ్చింది ఫాదర్ నేము, అలాగే మరలా ఎర్రగోటి శ్రీనివాసులు చూడండి, ఎర్రగుట్టి శ్రీనివాసులు వచ్చింది, క్యాపిటల్ లెటర్లో కొట్టాలి అక్కడ. ఓకే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, మా ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడు సంవత్సరం వచ్చే విధంగా చూసుకోండి. September 2011 మా వాడిది. ఓకే, సెప్టెంబర్ వచ్చింది 27th తేదీ. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్, దీన్ని మనం ఓకే చేద్దాం. ఓకే, 39 + 49 ఈ రెండు కూడితే ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు 39 49 58 వస్తుంది, 58. సెర్చ్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతసేపు వెయిట్ చేద్దాం. 93 9 ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఆ యొక్క ప్యాక్చర్ కొడగొట్టగానే పిల్లవాడి యొక్క పేరు, రిజిస్ట్రేషన్ యొక్క నెంబర్ వస్తుంది.
ఇంకా తర్వాత మనం బ్యాక్ వచ్చేసి మనం అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. అది ప్రాసెస్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్.